ఓ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే నార్మల్ డెలివరీ అయినా సరే సిజరీన్ అయినా సరే ఎన్నో వారములంటే ఏ వీక్లో అయితే అంటే గర్భాధారణ కాలం ఎంత ఒక నెల ఒక వారం నుంచి నలభై వారాల మధ్య గర్భాధారణ కాలం ఒకటి నుంచి నలభై వారాల మధ్యలో ఎప్పుడు డెలివరీ అయితే బేబీకి తల్లికి సేఫ్ అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఆ సపోర్ట్ ఇస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఆ తొమ్మిదవ నెల రాగానే గర్భిణీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు డెలివరీ అవుతుందా బేబీని చూద్దామని అనుకుంటారు కదా కానీ నార్మల్గా చెప్పాలంటే ముప్పై ఏడు వారాల నుంచి ముప్పై నలభై వారాల మధ్యలో బేబీ పుడితే అది చాలా మంచిది ముప్పై ఏడు వారాల కంటే ముందుగానే బేబీ జన్మనిచ్చింది అంటే బేబీకి నరాల వ్యవస్థ నాడీ వ్యవస్థ కానీ హృదయ స్పందన కానీ ఊపిరితిత్తుల శ్వాస వ్యవస్థ కానీ ఏ విధమైన డెవలప్మెంట్ అనేది కూడా పూర్తిగా లేకుండా పోతుంది కాబట్టి గర్భిణీలు ఏంటంటే ముప్పై ఏడు నుంచి నలభై వారాల మధ్యలో డెలివరీ జరిగితేనే చాలా మంచిది నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ముప్పై తొమ్మిది నుంచి నలభై వారం మధ్యలో గర్భిణికి ప్రసవం జరిగితే బేబీ ఆరోగ్యవంతమైన బేబీగా గుర్తిస్తారంట కాబట్టి గర్భిణీలు వీలైనంత వరకు కూడా ముప్పై తొమ్మిది నుంచి నలభై వారాల మధ్యలో డెలివరీ అయ్యేదానికి చూడండి నార్మల్ డెలివరీ అయితే ఎప్పుడవుతుందో కూడా మనం చెప్పలేము కదా ముప్పై ఏడు వారాల నుంచి డెలివరీకి అనేది సిద్ధపడే ఉంటుంది బేబీ డౌన్ పొజిషన్కి వచ్చేస్తుంది బట్ సిజరీన్ అనేది మాత్రం తెలుస్తుంది కదా ఎప్పుడు అంటే పక్కగా మీకు సిజరీన్ ఈ టైంలో చేస్తారు ఈ టైంలో మాకు సిజరీన్ అవుతుంది అని హాస్పిటల్ ఆల్రెడీ డాక్టర్ మీకు చెప్పేస్తారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే వీలైనంత వరకు కూడా ముప్పై తొమ్మిది నుంచి నలభై వారాల్లో చేసుకోండి కానీ నలభై వారాల తర్వాత దాటితే చాలా ప్రమాద సూచనలు కనిపిస్తాయంట కాబట్టి ఫ్రెండ్స్ ముప్పై ఏడు నుంచి నలభై వారాల్లో ప్రసవం జరిగితే చాలా మంచిదంట ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్